హలో పెట్ లవర్స్, పెట్స్ టీవీ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. నేను మీ జాష్. ఫ్రెండ్స్, మీరందరూ నా వీడియోస్కి లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోని కూడా అలాగే లైక్ చేసి మన ఛానల్ని ఫాస్ట్గా గ్రో అయ్యేదానికి హెల్ప్ చేయండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ అన్నమాట. రండి టాపిక్లోకి వెళదాం. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ షిహ్ ట్జు. షిహ్ ట్జు పేరుకి మీనింగ్ తెలిస్తే మీరు షాక్ అవుతారు. షిహ్ ట్జు అంటే లిటిల్ లయన్ అని అర్థం అన్నమాట. మీ ఇంటి పేరేంట్రా పిల్లి? అది వీక్ గా ఉందని చివరిలో సింహా తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? దీనికి లిటిల్ లయన్ అని ఎలా పేరు వచ్చింది అంటే, ఒకరోజు కొంతమంది దొంగలు బుద్ధిస్ట్ దగ్గర దొంగతనం చేయడానికి వచ్చారన్నమాట. డబ్బులు ఇవ్వకపోయేసరికి బుద్ధిస్ట్ని చంపడానికి ప్రయత్నించారు. అంతవరకు పిల్లిలాగా దాంకు ఉన్న మన షిహ్ ట్జు ఒక్కసారి సింహంలా మారిపోయి దొంగలను తరుముకుంది. దీని దెబ్బకు దొంగలు పారిపోయారన్నమాట. సో యాజ్ యూజువల్గా ఇది వెంటబడింది అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక తోకూపుకుంటూ ఓనర్ దగ్గరికి వచ్చేసింది. అందుకని దీనిని లిటిల్ లయన్ అని ఆయన అన్నాడు. అలా దీనికి ఈ పేరు వచ్చిందన్నమాట. షిహ్ ట్జుని చూస్తే ఒక టీ స్పూన్ ర్యాబిట్ని, కొంచెం డొమెస్టిక్ డాగ్ని, కొంచెం కోతిని, కొంచెం టెడీబేర్ని, ఇంకొంచెం బొచ్చు కుక్కని మిక్సీలో వేసి బాగా తిప్పి బయటకు తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. షిహ్ ట్జుని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే షిహ్ ట్జు అని ప్రొనౌన్స్ చేయాలన్నమాట. షిహ్ ట్జు దగ్గర మీరు హంటింగ్, గార్డింగ్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది సింప్లీ ఫ్యామిలీ పెట్ అన్నమాట. మీరు దీనిని పెంచుకుంటున్నారు అంటే మీ పరిస్థితి ఇలా ఉంటుందండి. అవునండి, మీరు కిచెన్కి వెళ్ళినా, బెడ్రూమ్కి వెళ్ళినా, సోఫాలో కూర్చున్నా, ఇంకా చెప్పాలంటే మీరు బాత్రూమ్కి వెళ్ళినా సరే మీ వెంటే వస్తుంది. మీరు మూడీ పర్సన్ ఆర్ ఎప్పుడూ టెన్షన్గా ఉండే పర్సన్ అయితే షిహ్ ట్జు మీకు పర్ఫెక్ట్ చాయిస్ అండి. దీనిని పెంచేవారికి కోపం చాలా తక్కువగా వస్తుంది. ఇది ఒక స్ట్రెస్ బస్టర్ అన్నమాట. మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ని ముద్దాడినట్లు ఎప్పుడూ దీనిని ముద్దాడుతూ ఉండాలి. అలా ముద్దాడకపోతే ఇది చాలా ఫీల్ అయిపోతుంది. షిహ్ ట్జు చాలా మంది సెలబ్రిటీస్కి ఫేవరెట్ డాగ్ అండి. టాప్ 10 రిచెస్ట్ పీపుల్లో ఒకరైన బిల్ గేట్స్ కూడా షిహ్ ట్జుకి చాలా పెద్ద ఫ్యాన్. ఈయన డాగ్ పేరు బ్లామీర్. మన ఇండియన్ సెలబ్రిటీస్లో కూడా కీర్తి సురేష్ అండ్ కృతి సనన్కి కూడా ఈ డాగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా చిన్మయ్య గారి దగ్గర అయితే 4 డాగ్స్ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ ఇది గర్ల్స్ ఫేవరెట్ డాగ్ అండి. గర్ల్స్కి ఈ డాగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ డాగ్కి కూడా ఎక్కువగా ఎవరు ప్యాంపరింగ్ చేస్తారో వారితోనే ఎక్కువగా ఉంటుంది. సరే, మనోడి హిస్టరీ చూద్దాం రండి. షిహ్ ట్జు ఆరిజిన్ చైనా అండి. అమెరికన్ కెనల్ క్లబ్ అంగీకరించిన ప్రపంచంలోనే 14 ఓల్డెస్ట్ డాగ్ బ్రీడ్స్లో షిహ్ ట్జు కూడా ఉంది. ఇది 8000 బీసీ నుండి మనతో ఉందన్నమాట. చైనాలో షిహ్ ట్జు బోన్స్ దొరికాయన్నమాట. వాటి టెస్ట్ చేసి చూస్తే అవి 8000 బీసీ ముందు నాటివి అని తేలింది. ఇంకొంతమంది వీటిని టిబెటియన్ మాంగ్స్ పెంచి చైనీస్ రాయల్ ఫ్యామిలీస్కి గిఫ్ట్గా ఇచ్చేవారంట అని కూడా చెప్తున్నారు. 1928లో ఫస్ట్ షిహ్ ట్జు మేల్ అండ్ ఫీమేల్ పేర్ని ఇంగ్లాండ్కి తీసుకొచ్చారు. 1963లో అమెరికన్ షిహ్ ట్జు అసోసియేషన్ ఇన్ ఫ్లారిడా అని ఏర్పడింది. 1969లో అమెరికన్ కెనల్ క్లబ్ షిహ్ ట్జుని అఫీషియల్ బ్రీడ్గా అంగీకరించింది. సరే, వీటి పర్సనాలిటీ చూద్దాం రండి. షిహ్ ట్జు మేల్ అండ్ ఫీమేల్ 9-10 ఇంచెస్ హైట్ ఉంటాయి. వీటి వెయిట్ 4 కేజీల నుండి 7 కేజీల వరకు ఉంటాయన్నమాట. వీటి కోట్ కలర్ గ్రూమింగ్ చూద్దాం. షిహ్ ట్జు లాంగ్ కోట్ చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది. ఇంకా షిహ్ ట్జు చాలా కలర్స్లో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్, బ్లాక్ అండ్ వైట్, గ్రే అండ్ వైట్ ఆర్ రెడ్ అండ్ వైట్, ఇలా చాలా కలర్స్లో ఉంటాయన్నమాట. షిహ్ ట్జు కోట్ గార్జియస్గా ఉండాలి అంటే డైలీ బ్రషింగ్ చేయాలి. వీక్లీ వన్స్ స్నానం చేయించడం చాలా చాలా మంచిది. ప్రొఫెషనల్ గ్రూమర్తో హెయిర్ కట్ చేయిస్తే షిహ్ ట్జు చూడడానికి చాలా బాగుంటుంది. 10th ఆర్ 12th ఏజ్లో షిహ్ ట్జు కోట్ ఫ్లఫ్ నుండి సిల్కీగా మారిపోతుందన్నమాట. షిహ్ ట్జు నెయిల్స్ని మంత్లీ వన్స్ ట్రిమ్మింగ్ చేయించాలి. అండ్
వీక్లీ వన్స్ వీటి చెవులను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఇన్ఫెక్షన్ వచ్చేదానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డస్ట్ ఉంటే కాటన్ బాల్తో జెంటల్గా క్లీన్ చేయండి. అండ్ షిజు మూతి చిన్నపిల్లల మూతిలా ఉంటుంది, సో మీరు ఎప్పుడూ దీని మీద ఒక కన్నేసి ఉంచాలి. షిజు ఫుడ్ తిన్న తర్వాత మీ పప్పి మూతిని ఒక తడిగుడ్డతో జెంటల్గా క్లీన్ చేయాలి, ఎందుకంటే డస్ట్ ముక్కులోకి పోయి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంది. అన్ని స్మాల్ బ్రీడ్స్కి డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి, అలాగే మన షిజు కూడా. సో రెగ్యులర్గా టూత్ బ్రషింగ్ చేయాలి. బ్రష్ చేయమన్నాను కదా అని మనం వాడే టూత్ బ్రష్, మనం వాడే పేస్ట్ వాడకూడదు. సాఫ్ట్ టూత్ బ్రష్ అండ్ డాగీ టూత్ పేస్ట్ వాడాలన్నమాట. బ్రష్ అండ్ పేస్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. షిజు మిగతా పెట్స్తో బాగుంటుందా అంటే చాలా బాగుంటుందండి, కానీ పప్పీ స్టేజ్లో ఇంట్రడ్యూస్ చేయడం చాలా మంచిది. ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పాలంటే షిజు ఒక లవర్ బాయ్ అన్నమాట. ఎప్పుడు మీ కాళ్ళ మధ్య తిరుగుతూ మీరు ఎక్కడికి వెళితే అక్కడికి ఫాలో అయ్యి, మీరు సోఫాలో కూర్చుంటే మీ ఒళ్ళో వచ్చి కూర్చునే ఒక క్యూట్ స్వీట్ డాగ్ అన్నమాట. మీరు ఈ డాగ్ని పెంచుకుంటున్నారు అంటే మీరు మర్చిపోలేని కొన్ని తీపి జ్ఞాపకాలు మీ లైఫ్లో ఉంటాయి. ఈ డాగ్ని మీరు పెంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మీకు స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, మీరు లోన్లీగా ఫీల్ అవ్వరు అన్నమాట. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ డౌట్స్ని కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్, జై హింద్.